హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజ్ మీరు చూస్తున్నారు బేసిక్ కోచింగ్ పీ ఛానల్ మీరు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మీకోసం నేను మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సిఆర్పిఎఫ్ నుంచి విడుదలైంది ఫ్రెండ్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఫ్రెండ్స్ దీంట్లో ఎస్ఐ మరియు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ లాంటి జాబ్స్ విడుదలయ్యాయి ఈ జాబ్స్ ఫ్రెండ్స్ టెన్త్ నుంచి డిగ్రీ వరకు అందరికీ ఐటీఐ వారికి నర్సింగ్ వారికి అందరికీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో జాబ్స్ ఓకే ఫ్రెండ్స్ నోటిఫికేషన్లోకి వెళ్దాము అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫర్ అన్ కేటగిరీ వారికి మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి టూ హండ్రెడ్ ఫీ ఉంది ఫ్రెండ్స్ గ్రూప్ బి పోస్ట్లకైతే అయితే అదేవిధంగా గ్రూప్ సి పోస్ట్లకైతే అయితే ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ ఫీ ఉంది ఫ్రెండ్స్ తక్కువనే ఫీ ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫ్రెండ్స్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు లేదు ఫ్రెండ్స్ అప్లై చేసుకోండి నేను లింక్స్ నేను వీడియో లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను ఒక నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే అప్లై కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇండియన్ పోస్టల్ అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి పేమెంట్ చేయాలి లేకపోతే బ్యాంక్ డీడీతో తీసి కూడా పేమెంట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన అప్లికేషన్స్ ఓకే లాస్ట్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ థర్టీ వన్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫ్రెండ్స్ ఓకే డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఫ్రెండ్స్ ట్వంటీ ట్వల్వల్ డిసెంబర్ ట్వంటీకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందట ఫ్రెండ్స్ ఓకే ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలంటున్నారు ఎందుకంటే కానిస్టేబుల్స్ ఎస్ఐ ఎస్ఐ పోస్టులు కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో ఎలిజిబిలిటీ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి ఫ్రెండ్స్ అందుకోసం హైట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ యుఆర్ ఈడబ్ల్యూఎస్ఎస్సీ ఓబీస వారికి అయితే మేల్ క్యాండిడేట్కి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఫీమేల్కి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఎస్టీ క్యాండిడేట్కి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అంటున్నారు అదే విధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఓన్లీ ఫర్ మెన్స్కే ఫీమేల్స్కి ఏమి ఉండదు చెస్ట్ యుఆర్కి అయితే ఫ్రెండ్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫర్ తర్వాత ఎక్స్పాన్షన్ చేస్తే ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాలి ఎస్టీ వారికి సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ వన్ ఉండాలి అది ఎక్స్పాండ్ చేస్తే సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ త్రీ ఉండాలి అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే వేకెన్సీ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్ అందరికి జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇన్స్పెక్టర్ డైటీషియన్లో ఇన్స్పెక్టర్ పోస్టులు ఫ్రెండ్స్ అది వన్ ఒక వే వేకెన్సీ ఉంది డిప్లొమా డయాటిక్స్ చేసి ఉండాలి లేకపోతే బీఎస్సీ హోమ్ సైన్స్ లేదా బీఎస్సీ హోమ్ ఎకనామిక్స్ అని చేసి ఉండాలంటున్నారు ఫ్రెండ్స్ సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ ట్వెల్త్ క్లాస్ జిఎన్ఎం చేసి ఉండాలి అంటున్నారు ట్వెల్త్ క్లాస్ చేసి జిఎన్ఎం కంప్లీట్ చేసి ఉండాలంటున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్స్ ఇంటర్మీడియట్ డిప్లొమా రేడియో డయాగ్నోసిస్ ఫ్రెండ్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ ట్వెల్త్ క్లాస్ డిప్లొమా ఫార్మసీ డిప్లొమా ఇన్ ఫార్మసీ అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఏఎస్ఐ ఏఎస్ఐ ఫిజియోథెరఫిస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంటర్మీడియట్ డిప్లొమా బ్యాచులర్ ఫిజియోథెరపిస్ట్ చూడండి అందరికీ జాబ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా టెన్త్ వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి కింద హెడ్ కానిస్టేబుల్ ఏఎన్ఎం మిడ్ వైఫ్ అంట ఫ్రెండ్స్ అదే ట్వెల్త్ క్లాస్ పాస్ ఉండి ఏఎన్ఎం కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ డయాలసిస్ టెక్నిషియన్స్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి డిప్లొమా అండ్ డయాలసిస్ టెక్నీషియన్స్ ఓకే ఫ్రెండ్స్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి హెడ్ కానిస్టేబుల్ స్టీవర్డ్ ఫ్రెండ్స్ మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్ ఇది చూడండి కాన్స్టేబుల్ మసాల్చి ఇదైతే ఫ్రెండ్స్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి మెట్రికులేషన్ టెన్త్ పాస్ అయితే చాలు ఏ క్వాలిఫిక ఏ అర్హత అవసరం లేదు టెన్త్ ఉంటే చాలు ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కానిస్టేబుల్ కుక్ కుక్కు వన్ వన్ సిక్స్ హోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మెట్రికులేషన్ పాస్ అయితే చాలు కానిస్టేబుల్ సఫాయి కర్మాచారి ఫ్రెండ్స్ వన్ ట్వంటీ వన్ ఉన్నాయి బాగున్నాయి మెట్రికులేషన్ ఉంటే చాలు నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లోకల్ లాంగ్వేజ్ హిందీ ఆర్ లోకల్ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ ఎవరికైనా వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ ఏదో ఒకటి వస్తే చాలు అంటున్నారు కానిస్టేబుల్ సవాయి కర్మచారి అదేవిధంగా కానిస్టేబుల్ ధోబీ మ్యాన్ మెట్రికులేషనే కానిస్టేబుల్ డబ్ల్యూసీ అది మెట్రికులేషనే కానిస్టేబుల్ టేబుల్ బాయ్ మెట్రికులేషన్ హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ టెన్ ట్వెల్త్ క్లాస్ డిప్లొమా వెటర్నరీలో డిప్లొమా చేసి ఉండాలి లేకపోతే డిగ్రీ డిగ్రీ వెటర్నరీలో చేసి ఉండాలి ఫ్రెండ్స్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ట్వెల్వ్ క్లాస్ డిప్లొమా వెటర్నరీ ల్యాబ్ టెక్నీషియన్స్ హెడ్ కానిస్టేబుల్ రేడియోగ్రాఫర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా అందరికీ జాబ్స్ ఉన్నాయి అప్లై చేసుకోండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి ఫుల్ నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మెయిన్ మెయిన్ పాయింట్స్ నేను డిస్కస్ చేశాను Okay friends, thanks for watching.